పవన్ కళ్యాణ్ ను తనదైన శైలిలో మళ్లీ గెలికిన రామ్ గోపాల్ వర్మ ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలిచినందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సంబరపడిపోతున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అసలే తేడాగా ఉండే రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఇంకా కళ్ళు తాగిన కోతిలా వ్యవహరిస్తున్నాడు ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ట్విట్టర్లో పెద్ద లేఖను పోస్ట్ చేశారు ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచినప్పటి నుండి దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశాడు ఇప్పటికే లక్ష్మీ సెంటియర్ సినిమాతో చంద్రబాబుని కావలసినంత టార్గెట్ చేసి అనుకున్నది సాధించాడు రామ్ గోపాల్ వర్మ ఆయన తెరకెక్కించిన లక్ష్మీ సెంటియర్ సినిమా ప్రభావము చంద్రబాబుపై వ్యతిరేకతను కానీ ఈ ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం నుంచి వైదొలగాల్సి వచ్చింది ఘోరమైన పరాభవాన్ని చంద్రబాబు నాయుడు చవిచూచారు ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ట్విట్టర్లో పెద్ద లేఖను పోస్ట్ చేశాడు ఆ లేఖలో రామ్ గోపాల్ వర్మ చెప్పింది ఏమిటంటే జగన్ నువ్వు ఎలా సీఎం అవుతావో చూస్తా జగన్ నీకు మగతనం ఉందా జగన్ నువ్వు అసలు రెడ్డీవేనా జగన్ అసెంబ్లీ నుండి పారిపోయాడు జగన్ చిన్న కోడికత్తికే గింజుకుంటున్నాడు తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారు రాయలసీమ రౌడీలను గోదాట్లో కలిపేస్తా బెజవాడ గుండాల తోలు తీస్తా నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే ఆపేదెవరు పాకిస్తాన్తో యుద్ధం వస్తుందని నాకు ముందే తెలుసు థియేటర్స్లో జాతీయ గీతం పాడితేనే దేశభక్తి ఉన్నట్ట ముస్లింలపై హిందువుల దాడిని సహించను ముస్లింస్ దేశభక్తి నిరూపించుకోవాలా ప్రత్యేక హోదా కోసం ఆమర నిరాహార దీక్ష చేస్తా జగన్ అవిశ్వాసం పెడితే దేశం మొత్తం తిరిగి యాభై మంది ఎంపీల మద్దతు కూడగడతా రెండు లక్షల పుస్తకాలు చదివా ముప్పై రెండు మార్కులతో టెన్త్ పాస్ అయ్యా మా అన్నయ్య కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోతే సాక్షిలో నీచంగా రాశారు అంటూ ఎన్నికల ముందు వరకు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలను తన ట్విట్టర్లో పోస్ట్ చేసి మీరు గెస్ చేయండి నేను చెప్పిన ఈ విషయాలు ఎవరి గురించో అంటూ కొంచెం వ్యంగ్యంగా ఈ లేఖ రాశారు ఇక చిరంజీవి కూతురు పెళ్లి రెండు వేల ఏడులో జరిగింది అప్పటికీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి పత్రికను ప్రారంభించలేదు అసలు ప్రారంభానికి నోచుకొని పత్రికలో తన అన్నయ్య చిన్న కూతురు శ్రీజ వివాహంపై నీచంగా వార్తలు రాశాడని చెప్పడాన్ని ఎత్తిచూపుతూ పవన్ ఎన్నికల్లో ఏ రేంజ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన విషయాన్ని ఈ లేఖలో పేర్కొన్నారు అయితే పూర్తి స్థాయి రాజకీయ పరిపక్వత లేకుండా పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ల గురించి తెలిసిందే థియేటర్లలో జాతీయ గీతం వచ్చే అప్పుడు లేచి నిలబడవలసిన అవసరం లేదని ముస్లింలు తమ దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలోనే అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ దేశ పౌరులు ఎప్పటికప్పుడు తమ దేశభక్తిని ఖచ్చితంగా ప్రదర్శించాల్సిందే అని చెప్పేసి సెటర్లు కూడా వేశారు అయితే ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలై అవమానభారంతో కుంగిపోతున్న వారిపై ఇలాంటి సెటైర్లు వేయడం సరికాదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది మొత్తానికి ఏపీలో వైఎస్ రెడ్డి గెలుపు రామ్ గోపాల్ వర్మకు కొన్నంత బలం ఇచ్చిందనే చెప్పాలి ముందు ముందు ఆయన ఎవరిని ఎలా టార్గెట్ చేస్తారనేది చూడాలి వైఎస్ఆర్సీపీ గెలుపుతో రామ్ గోపాల్ వర్మ వ్యవహార శైలి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా మారింది అంటున్నారు జనాలు